బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లును ఆమోదించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పేర్కొన్నారు. గద్వాల జిల్లాలో కేటిదొడ్డి మండల పరిధిలో నందిన్నె చెక్పోస్ట్ వద్ద రైతులు తాము పండించిన ధాన్యం, పత్తి తదితర పంటలను అమ్మటానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డికే అరుణ కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని స్వాగతిస్తూ రైతులు తీసుకువెళ్లే పంటలను జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి అండగా నిలిచినందుకు, రైతుకు భరోసా కల్పించే చట్టాన్ని తెచ్చినందుకు పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ కర్ణాటక బోర్డర్, తెలంగాణకు కర్ణాటకకు బోర్డర్ మనం ఉన్నటువంటి స్థలం, ఈ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్ తెలంగాణ కర్ణాటకకి బోర్డర్. గతంలో ఇక్కడ ఈ బోర్డర్ దాటాలంటే అవకాశం ఉండేది కాదు. ఎవరైనా పక్కల కర్ణాటకలో మంచి వాళ్ళ ధాన్యానికి మంచి రేట్ వస్తుంది, అక్కడ పోయి అమ్ముకుందామంటే ఆ ధాన్యాన్ని తీసుకుపెట్టేటువంటి ప్రతి ఒక్కరు ఎకరాకి 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈరోజు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులు. అప్పులు చేసుకొచ్చి పంట పండితే అప్పు తీసుకుందాం, మంచి లాభం వస్తుందటువంటి ఒక, ఎందుకంటే పత్తికి సీడ్ పత్తి వేస్తే 4 పైసలు ఎక్కువ వస్తాయి అని రైతుకు ఆశ. ఆ ఆశతోనే మొత్తం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సీడ్ పత్తి వేస్తాం. మరి ఈరోజు ఆ సీడ్ పత్తి మొత్తం కూడా ఈ వర్షాలకు పూర్తిగా నష్టమైపోయింది. పూర్తిగా కంప్లీట్ గా పత్తి కాయలన్నీ కింద పడిపోయినాయి, పత్తి కాయలలో మొలకలు ఎత్తిపోయినాయి, మొత్తం ఏమాత్రం పత్తి చేళ్ళల సీడి పత్తి చేళ్ళలు మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతున్నారు. సీడి పత్తి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి వచ్చినటువంటి వర్షాలకు సీడి పత్తి రైతులు పూర్తిగా నష్టమైనటువంటి విషయం కూడా దృష్టిలో పెట్టుకొని సీడి పత్తి రైతులకు కూడా ఈ ప్రభుత్వం అంచనా నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈరోజు ఇప్పుడే